మీడియా ప్రతినిధులకి అలాగే జనసేన నాయకులకి కార్యకర్తలకి నా అభినందనలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన 10వ ఆవిర్భావ సభ ద్వారా మనకు తెలుస్తుంది ఏ రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున వారాహి విజయవాడ నుంచి స్టార్ట్ అయిన వారాహి మా అధినేత అధిరోహించిన కానిచి ప్రతి అడుగు అడుగున లక్షలాది జనాలు ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ఆ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమం మచిలీపట్నం ఆవిర్భావ సభ వరకు ప్రజలు పట్టిన బ్రహ్మరథం ఏ రకంగా ఉన్నదంటే నా భూతం నా భవిష్యత్ లాగా ఉన్నది ఇది దేశ చరిత్రలోనే ఈ సభ ఒక నాంది పలికింది ఎన్నెన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ప్రజలు రారు డబ్బుకో మధ్యాహ్నం హాస్పిటల్ వచ్చిన ప్రజలు కాదు ఇది ఈ రోజున ఆ రోజున జరిగిన సభ అర్ధరాత్రి 12 గంటలైనా కూడా ప్రజలు ఎక్కువ కదలకుండా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న ఎన్నో మంది వృద్ధులు మహిళలు భార్యతను పాల్గొని ఆ సభను విజయవంతం చేశారు అదేవిధంగా పెడల నియోజకవర్గం నుంచి ప్రజలు కూడా ప్రజానీకం కూడా ఆ సభకు మద్దతు తెలిపి ఆ సభ విజయవంతంలో తమ వంతు కృషి చేసినందుకు ఈ మీడియా ద్వారా నేను ప్రణ నియోజకవర్గ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి పాదాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ఈ సభ విజయవంతం ద్వారా వచ్చిన నూతన ఉత్సాహం ద్వారా పెడ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద మేము ఇంకా మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని ప్రజల్లోకి ప్రజల సమస్యల మీద మేము పోరాటానికి వెనకడుగు వేయమని అదేవిధంగా పెడన మన బందరు సభ ముగిసిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్లో వణుకు పుట్టింది ఇంత ప్రజానీకాన్ని చూసి ఇంత ప్రజల మద్దతు చూసి ఈ ప్రజల మద్దతు చూస్తుంటే రాబోయే ఎలక్షన్ని ముఖ్యమంత్రిగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆమోదించినట్టు అనిపిస్తుంది ఇంత మద్దతు ఎటు చూసిన అడుగడుగున ప్రజలు మహిళలు వృద్ధులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ రోజున ప్రజా తరపున ఎవరైనా ఏ నాయకుడైనా ఉన్నాడంటే ప్రజల తరపున అది ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎటు చూసిన ఈ రోజునైనా ఇప్పటికైనా ఉన్న మన ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి మీరు అధినేతను పొగడడం మీ సీఎంను పొగడడం పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఈ సభ ద్వారా మీ ఓటమి ఖాయమైంది ఎటు చూసిన ప్రజలు ఎన్నో లక్షలాది మంది ప్రజానికి ఈ సభకు హాజరయ్యి తమ మద్దతును కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది అర్ధరాత్రి 12 గంటలైనా కూడా 12 గంటల వరకు స్త్రీలు తమ మద్దతు తెలిపారంటే ఏ రకంగా మనం చూసుకోవాలి ఈ సభ ఎంత విజయవంతమైందో నేను ఒకటే కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రజలు మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా మీ ఉన్న ప్రజాప్రతినిధులు మీ పద్ధతి మార్చుకోండి ప్రజా సమస్యల మీద ముందుకెళ్ళండి ఈ రోజు కూడా పెడల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నది ఈ రోజున ఈ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినా కూడా ఒకసారి మంత్రిగా ఈ రోజు కూడా కొనసాగుతున్నా కూడా పెడల నియోజకవర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం వహిస్తున్నాడో మనకు తెలుస్తుంది ఈ రోజున ఈ పెడల నియోజకవర్గంలో ఉన్న ఏకైక పార్టీ ప్రజల తరఫున పనిచేసే పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన పార్టీ రానున్న రోజుల్లో పెడల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని ప్రజల తరపున మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం ప్రజల వెనకాల ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ సభలో ముఖ్యంగా చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించిన విధానం ఈ రోజున ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక ఇది అవ్వకుండా అన్ని రకాలుగా వాళ్ళు ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు గొడవలు జరగకుండా వాళ్ళు చూపించిన విధానం పోలీసు వారికి మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులు ఈ సభ ఆద్యాంతం మీరు చేసిన సపోర్టు ఈ సభ విజయవంతంలో మీరు పోషించిన పాత్రకి మేము కూడా మీకు పాదాభివందనం తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మేము గట్టిగా ప్రజల తరపున పోరాటం చేస్తామని పెడల నియోజకవర్గంలో అలాగే జనసేన జెండా ఎగరవేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తూ అలాగే నాకు నియోజకవర్గంలో బాధ్యతలు పనిచేసే అవకాశం కల్పించినందుకు అలాగే సభా కార్యక్రమంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదన్న మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకా ముగిస్తున్నా. జై జనసేన. జై జనసేన.